హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని కొన్ని మనం ఇంట్లో వాడేసుకుంటూ ఉంటామండి కుకింగ్ చేసే అప్పుడు అయితే కొన్నిటిని ఏం చేస్తాం అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం అలాంటి వాటిని ఎలా రియూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ప్లీజ్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫస్ట్ టిప్ అయితే ది బెస్ట్ టిప్ అండి మనకి కొన్నిసార్లు రింగ్స్ అనేవి లూజ్గా ఉంటాయి కదా కొంతమంది ఏం చేస్తారు అని అంటే దారం పెట్టి కట్టుకుంటూ ఉంటారు కదండి దారం పెట్టి కట్టుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం కనిపిస్తూ ఉంటుంది దారం చూడడానికి కూడా మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఈ విధంగా సన్నటి యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక ఉంది అనుకోండి ఇలా ముడి వేసి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి చూడండి అంత లూజ్గా ఉన్న రింగ్ అయినా సరే కానివ్వండి అస్సలు ఊడిపోనే ఊడిపోదండి మనకి కొంచెం కూడా ముందుకు అనేది వెళ్ళదు అండ్ అలానే మనకి లోపల రింగ్ లోపల అడుగునే ఉంటుంది కాబట్టి ద రబ్బర్ బ్యాండ్ అనేది ఎవరికి కనిపించను కూడా కనిపించదు ఎవరికైనా సరే లూజ్ అయిన ఉంగరం ఉంది అనుకుంటే నార్మల్గా థ్రెడ్ కాకుండా ఈ విధంగా ద రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసుకున్నారే అనుకోండి కనిపించదు అట్ ద సేమ్ టైం లూజ్ అయిన ఉంగరం కింద పడిపోను కూడా పడిపోతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఈ విధంగా కనుక పెట్టేసాము అనుకోండి మనకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సోపు బాక్స్లో కనుక కొంచెం కూడా గ్యాప్ లేకుండా హోల్స్ లేకుండా ఉన్నాయి అనుకోండి సోపు అడుగున ఈ విధంగా వాటర్ వెళ్ళిపోయి త్వరగా అరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అలా కాకుండా బాటిల్ క్యాప్ ఏదైనా ఉంది అనుకోండి ఈ విధంగా కనుక పెట్టేసి సోప్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఏంటి అంటే సోప్ అనేది అరగకుండా ఉంటుంది తడి కూడా చేరకుండా అయితే ఉంటుంది స్టెప్ వచ్చేసి మనం తక్కువ కాస్ట్లో ఉన్నా కానివ్వండి లేదంటే ఊరు వెళ్ళినప్పుడు కానివ్వండి మన కరివేపాకు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటుంది ఇది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు టూ త్రీ మంత్స్ వరకు మనకి ఫ్రెష్గా ఉండాలి అలాగే గ్రీన్ కలర్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలి ఏం చేయాలో చూద్దామండి ఫస్ట్ మీరు కరివేపాకు అంతటిని ఈ విధంగా ఒలి చేసేసి ఆకు నలుపాకు ఉంటుంది కదండి కొన్నిసార్లు కులిపోయిన ఆకు ఉంటుంది కదా వాటన్నిటినీ తీసేసేసి శుభ్రంగా కడిగేసేసి మరి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆర తడైనది లేకుండా తుడిచేసుకోండి తర్వాత ఈ విధంగా వంట నూనె ఉంటుంది కదా మన కూరల్లో వాడుకునే నూనె ఆ నూనె కొంచెం గోరువెచ్చలు చేసేసేయండి ఆ తర్వాత ఈ విధంగా కరివేపాకు అంతటికీ పట్టించేసేయండి మనకి కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి నార్మల్గా మనం ఏంటంటే టిష్యూ పేపర్లో వేసి పెట్టేసుకున్నా కానివ్వండి ఫ్రెష్గా ఉంటుందిలే కానివ్వండి కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నప్పుడు మనకు కలర్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఆయిల్ మొత్తం పట్టించేసేసి కరివేపాకి ప్లాస్టిక్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారే అనుకోండి మనకి ఎన్ని మనస్ అయినాక సరే కానివ్వండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది ఐ హోప్ ఇటిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇచ్చారు అనుకోండి నాకు ఇవి ఈ టిప్ మీకు నచ్చింది అని తెలుస్తుంది అండ్ అలానే వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్స్ ఊరికే కొంతమందికి విరిగిపోతూ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే స్కిన్ సైడ్స్ లేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మన నెయిల్స్ కొంచెం మురికి ఎక్కువగా ఉన్నా కానివ్వండి నిమ్మకాయ తక్కువ ఉంటుంది కదండి నిమ్మకాయ తక్కువ ఈ విధంగా కనుక మనం క్లీన్ చేసుకుని ఒక పది నిమిషాలు కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి టెన్ డేస్కి ఒకసారి కానివ్వండి లేదు అంటారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానివ్వండి క్లీన్ చేసుకుంటూ ఉన్నామే అనుకోండి నీట్ నీ మన నెయిల్స్ అనేవి చాలా నీట్గా కనిపిస్తాయండి మురికి ఏదన్నా ఉన్నా కానీ లేకుండా ఉంటుంది అలాగే కొన్నిసార్లు స్కిన్ని లేచేది లేకుండా అయితే అలాంటి ఎలాంటి పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా నిమ్మకాయ తక్కువ కనుక ఉంది అనుకోండి ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నారు మన ఎయిర్ సైన్స్ అన్నీ నీట్గా అయితే కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా మనం జ్యూస్ చేసేసుకున్న తర్వాత లెమన్ రైస్ చేసుకున్నా కానివ్వండి లేదంటే జ్యూస్ రెగ్యులర్గా తాగే వాళ్ళు కూడా నిమ్మకాయ తొక్కలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి అయితే వాటిని ఇప్పుడు రియూజ్ ఎలా చేయాలో చూద్దామండి దీనికి ఏంటి అంటే దీన్ని మిక్సీ జార్లో ఒక్క స్పూన్ సరిపేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత తర్వాత స్ట్రైనర్తో స్టెయిన్ చేసామనుకోండి ఈ విధంగా జ్యూస్ అనేది వస్తుంటుంది దీనిలోనే వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ను టూ స్పూన్స్ అయితే వేసేసాను అండ్ దీనిలోనే డెటాల్ ఉంటుంది కదా డెటాల్ ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను బాగా కలిపేసి చూసుకునండి మీకు కిచెన్లో మనకి కౌంటర్ టాప్ కానివ్వండి లేదా గ్యాస్ స్టవ్ కానివ్వండి ఎప్పుడైనా కొంచెం నీచు వాసన వస్తూ ఉన్న మనకి కిచెన్లో మన నాన్ వెజ్ చేసుకున్నప్పుడు లేదు అంటారా ఎగిరే పురుగులు అలాగే చిన్న చిన్న బొద్దింకలు చీమలు వస్తూ ఉన్నప్పుడు అయినా కానివ్వండి ఈ విధంగా కౌంటర్ టాప్ అయినా ఒక్క స్పూన్ వేసి క్లీన్ చేసుకుంటే చాలండి మనం ఏదైతే వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉంటామో ఆ వాటర్లో ఒక్క స్పూన్ వేసి క్లీన్ చేయండి మంచి వాసన వస్తుంది చీమలు అలాగే బొద్దింకలు రాకుండా ఉంటే అట్ ద సేమ్ టైం మాప్ పెట్టేటప్పుడు కూడా ఒక రెండు స్పూన్లు వేస్తే చాలండి మామూలు రెగ్యులర్ మాపుని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా దానిలో టూ స్పూన్స్ వేసినా కాను మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేసి చిన్న స్పాంజ్ అయితే ఉంది అనుకోండి ఈ విధంగా చిన్న ముక్కనైతే తీసేసుకోండి దీన్ని మధ్యలో ఈ విధంగా కట్ చేసేసండి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంది అనుకోండి ప్లాతది ఏదైనా ఉంది దానిలో పెట్టేసేసి నెయిల్ రిమూవల్ ఉంటుంది కదా నెయిల్ రిమూవల్ అయితే వేసేసండి మనం వెట్ వైప్స్ నెయిల్ రిమూవల్ వైప్స్ కనుక తీసుకోవాలంటే బయట కాస్ట్ ఎక్కువ అయితే ఉన్నాయండి అదే మనకి నెయిల్ రిమూవల్ అనుకోండి చాలా తక్కువ తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది నెయిల్ రిమూవల్ తీసుకొని ఈ విధంగా మన వైప్స్ లాగా మన స్పాంజ్ని పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి ఒకే ఒక్కసారి వేసుకుంటే చాలు కొంచెం తక్కువ క్వాంటిటీలో స్పాంజ్ పని ఒకసారి వేసుకున్న ఒకసారి యూజ్ చేసి బాక్స్ క్యాప్ పెట్టుకున్నా అనుకోండి మళ్ళీ మనకి టూ త్రీ టైమ్స్ వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ అలానే మనకి తక్కువ కాస్ట్లోనే నెయిల్ వైప్స్ అనేవి రెడీ చేసుకునే వాళ్ళం అయితే అవుతాం ఐ హోప్ ఇటు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయతో తొక్కకు సంబంధించింది ఏంటంటే నిమ్మకాయతో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి నిమ్మకాయలో మనం షింకు కానివ్వండి షింకు కూడా మన ఏంటి అంటే ఎప్పుడూ కూడా తడి ఎక్కువగా ఉంటుంది కిచెన్లో షింక్ ముఖ్యంగా అలాంటప్పుడు ఈ విధంగా నిమ్మకాయ తొక్క కొంచెం సాల్ట్ కానివ్వండి లేదంటే బేకింగ్ సోడా కానీ వేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి మంచి వాసన వస్తూ ఉంటుంది అండ్ అలానే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుందండి అలానే మనం వెజిటబుల్ కట్ చేసుకునే కట్టర్ ఉంటుంది కదా ఇది కూడా మనం ఎప్పుడు రెగ్యులర్గా కట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి దీనివైనా ఫంగస్ ఫామ్ అయ్యే ముఖ్యంగా ఇలాంటి వుడ్ది ఏంటంటే ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా రెగ్యులర్గా మనం ఈ విధంగా నిమ్మకాయ తొక్కపైన కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నామే అనుకోండి ఎలాంటి ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది అనవసరంగా పడేసేదే కదండి నిమ్మకాయ తొక్క అని చెప్పేసి మనం జ్యూస్ అంతా పిండేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఉపయోగించుకున్నామే అనుకోండి మన వస్తువు క్లీన్ అయిపోతే అలాగే మనం అనవసరమైన దాన్ని కూడా రియూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ స్టవ్ మీద కొంతమంది వేడి నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొంతసేపు అయ్యాక చేద్దాము కొంతసేపు అయ్యాక చేద్దామని చెప్పేసి వేడి నీళ్ళు ఆఫ్ చేస్తే మళ్ళీ చల్లారిపోతాయి మళ్ళీ గ్యాస్ మీద మళ్ళీ వేడి చేసుకుంటూ ఉంటారు మళ్ళీ చల్లారిపోతూ ఉంటాయి అలా అన్నిసార్లు వేడి చేస్తే మనం గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది తూ ఉంటుంది కదండి అలా కాకుండా మనకి పని ఆగిపోయిన ఆగిపోయినా సరే మన గ్యాస్ స్టవ్ మీద మళ్ళీ వేడి చేయకుండా నీళ్ళు అలాగే వేడిగానే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎవరైనా ఉన్నారనుకుంటే అల్యూమినియం ఫాయిల్ కనుక పెట్టేసా సార్ అనుకోండి మాకు వన్ అవర్ వరకు వేడి నీళ్ళు బాగా వేడిగానే ఉంటాయండి కొన్ని మరీ వేడిగా ఉండవలే కానీ బట్ వేడి చల్లదానం అయితే రాకుండా అవుతుండీ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇటు ట్రై చేయండి టిప్ వచ్చేసి నిమ్మకాయకి సంబంధించి నిమ్మకాయ పైన కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసేసి మనకి ఇలాంటివి స్టీలు ఉంటాయి కదండి డోర్ గడీలు అనేది ఇవి ఏంటి అని అంటే కొన్నిసార్లు తుప్పు పడుతూ ఉంటాయి మురికి ఎక్కువగా ఉంటుంది దుమ్ము కూడా ఎక్కువగా పడుతుంది ముఖ్యంగా తుప్పు పట్టినప్పుడు ఈ విధంగా కనుక మీరు సాల్ట్ వేసేసుకొని కనుక క్లీన్ చేసుకున్నారే అనుకోండి మన తుప్ప అనే స్టీల్ గడీల మీద తుప్ప అనేది లేకుండా ఉంటుందంటే చాలా నీట్గా కొత్తగా కూడా కనిపిస్తూ ఉంటాయి ఐ హోప్ ఇటు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ పక్కనే వాళ్ళు సిమ్మల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని అనే బటన్ ప్రెస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ తొక్కలు ఎక్కువ మిగిలిపోయినా కానివ్వండి లేదు అంటారా కొన్నిసార్లు నిమ్మకాయలు కుళ్ళిపోతూ ఉంటాయి కదండి ఈ నిమ్మకాయ తొక్కల ప్లేస్లో ఆ కుళ్ళిపోయిన నిమ్మకాయలను కూడా ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వాడేసుకోవచ్చండి నిమ్మకాయలు కుళ్ళిపోయినా కానీ అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాయి ఎప్పుడైనా నిమ్మకాయ తొక్కలు ఎక్కువగా ఉల్లిపాయిన నిమ్మకాయలను ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని టూ త్రీ మినిట్స్ ఉడికించేసేయండి మెత్తగా అయిపోతే డైరెక్ట్గా కూడా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టవచ్చులే కానివ్వండి టైం ఎక్కువ పడుతుంది కొంచెం జ్యూస్ ఇలా మెత్తగా జ్యూస్ అవ్వడానికి అలా కాకుండా రెండు మూడు నిమిషాలు కనుక గ్యాస్ పైన ఉడికించాము అనుకోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టేసి స్టెయినర్తో కనుక స్టెయిన్ చేసాము అనుకోండి అడుగుని విధంగా జ్యూస్ అనేది వస్తూ ఉంటుంది కదండి ఒక దానిలో నేనే సర్ఫ్ వేసేసేసి మనం విమ్ లిక్విడ్ కానీ గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదండి విమ్ లిక్విడ్ బదులు ఈ విధంగా మనం ఈ వాటిని అయితే వాడేసుకోవచ్చు అండి లేదంటారు విమ్ లిక్విడ్ కొనకుండా ఉండాలి అన్న లేదు అంటారు విమ్ లిక్విడ్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది కొనడం ఇష్టం లేదు అనుకున్నాను ఎవరన్నా ఉన్నారు అనుకుంటే దీన్ని కూడా పర్ఫెక్ట్ వాడికి అండి మన గిన్నెలు ఎలాంటి నీచు వస్తున్నారు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి అండ్ అలానే నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా కొంచెం నీచు వాసన వస్తూ ఉంటాయి కదా మన గిన్నెలు అలాంటప్పుడు కూడా ఈ నిమ్మకాయతో కనుక నిమ్మకాయ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన గిన్నెలన్నీ చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అండ్ వేరే లిక్విడ్ కొంచెం సపరేట్గా పక్కన తీసి పెట్టేసుకున్నాను కదండి దానిలోపుడు కొంచెం సర్ఫేసెస్ మన కమోడ్ ఉంటాయి కదండీ మన కమోడ్స్లో ఎన్నో కెమికల్స్ కొంచెం ఎల్లో మరకలు ఉన్నప్పుడు చాలా కాస్ట్లీ కెమికల్స్ తీసుకొచ్చేసి బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఎప్పుడైనా సరే ఈ నిమ్మకాయ తొక్కలు వాటర్ కనుక ఉన్నాయి అనుకోండి బాత్రూమ్ కమోడ్ క్లీన్ చేసిన బాత్రూమ్ కమ్మడి చాలా నీట్గా అయితే ఎల్లో మరకు లేకుండా క్లీన్ అయిపోతాయి అలానే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదండి నిమ్మకాయలది అదే కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్న దీనిలోనే కర్పూరంగా నలిపేసేసుకున్నా అండి పౌడర్ లాగా అండ్ అలా నాఫ్త్రీన్ బాల్స్ ఉంటాయి కదా దానిలో కూడా పౌడర్ లాగా చేసేసి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి గిన్నెపలని టిష్యూ పేపర్ కానివ్వండి లేదు అంటారా న్యూస్ పేపర్ కానీ ఈ విధంగా డిప్ చేసేసుకొని మనకు బల్లులు అలాగే బొద్దింగలు ఎక్కువ ఎక్కడైతే ఉంటూ ఉంటే మీకు తిరిగే ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో కనుక మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి పెట్టేశారు అనుకోండి మనకి ఈ వాసనకి ఏంటంటే బల్లులు బొద్దింకలు రాకుండా అయితే ఉంటే నైట్ కనుక ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద పెట్టుకున్నా కానివ్వండి బల్లులు బొద్దింకలు ఎక్కువ తిరిగే ప్లేస్ ముఖ్యంగా గ్యాస్ స్టవ్ కాబట్టి ఈ ప్లేస్లో ప్లేస్ చేసుకున్నారనుకోండి రెగ్యులర్గా చేస్తున్న మనకి ఖచ్చితంగా వాటి నుంచి రిలీఫ్ అయితే ఉంటుంది ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అందరినీ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను Gracias.